హాయ్ సార్, ఈ నాన్నారేల జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? నాకైతే ఏమీ కనబడలేదు సార్. ఎక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ ఏంటంటే మన స్టేట్ కాకుండా తెలంగాణ కాకుండా వేరే లెవెల్లో ఉంది. అంటే మరో ఢిల్లీలాగా ఉంది, అది మరో యూనిట్ అండ్ టెరిటరీలాగా ఉంది. దాన్ని ఎవరు ఫస్ట్ తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అలాంటి చంద్రబాబు నాయుడిని కక్ష సాధింపుగా ఇవాళ జైల్లో పెట్టించాడు. అది అవసరం లేదు. అలాగే ఇతను జైల్లో పెట్టకుండా తనకు తీటుగా ఏదన్నా చేసి ఐటీ ఫీల్డ్ని వైజాగ్ కానీ విజయవాడ గుంటూరు కానీ అలా డెవలప్ చేసుకుంటే ఈయన అన్నట్టు మూడు రాజధానులు కాదు నాలుగు రాజధానులు పెట్టుకున్నా ప్రతి ఊరు రాజధాని అవుతుంది. అది అలా చేసుకోవాలి. అంతేగాని ఆడేదో అన్నాడని ఈయన్ని ఆడిని తీసుకెళ్ళి ఈయన్ని అక్కడ పెట్టి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టి అవన్నీ చేయడం అనవసరం. అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. ఏం పథకాలు అయ్యి ఎందుకు ఉపయోగం? పథకాలు ఏమీ ఉపయోగం లేని పథకాలు అయ్యి. దానివల్ల ఏంటంటే ఎంతైతే వస్తుందో దానికి అలాగే లొసుకులు పెట్టి అవన్నీ చేస్తున్నాడు. ఎందుకు అనవసరం పరిపాలన ఎక్కడ కూడా నాకైతే ఏమీ కనిపించలేదు. మరి మీరు ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా నెక్స్ట్ చేసేది ప్రతి దాని మీద అప్పులు తెచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఒక 10 ఇయర్స్ వరకు కూడా ఏపీ పరిస్థితి అంధకారంగానే ఉంది. ఏదొచ్చినా అప్పుల్లో ఉంది. ప్రతి దాని మీద 10 సంవత్సరాలు మనం టీవీలోనూ ఆటల్లోనూ వింటున్నాం. 10 సంవత్సరాలు కన్ఫామ్గా 10 సంవత్సరాల మీద ప్రతి దాని మీద అప్పు తెచ్చేసాడు. ఇంకా ఏదొచ్చినా అప్పులు తీర్చడానికి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అది ఎవరు వచ్చినా అది నా పరి. బాబు గారి అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? అదైతే కక్ష సాధింపు లేకపోతే నేనేదో చెయ్యాలి అన్న టైప్లో చూపించుకుంటున్నాడు అని అనిపిస్తుంది. అంటే దాంట్లో నిజం ఉందంటే ఆయన చేశాడు, అరెస్ట్ అయ్యాడు అంటే ఓకే ప్రాబ్లం, ఎవరైనా ఒకటే. అది లొకేషన్ కూడా అరెస్ట్ చేశారంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? అదే చెప్తున్నాను కదా భయ్య, మరి దాంట్లో నిజం ఎంత ఉందో ఏంటా అనేది తెలీదు. కాకపోతే ఆయన 15 ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. ఆయన మంచిగా చేశాడు కనపడుతుంది మనకి పబ్లిక్గా. చంద్రబాబు నాయుడు చేసింది హైదరాబాద్, ఇప్పుడు చూస్తే హైదరాబాద్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఐటీని తీసుకొచ్చింది, ఐటీ మన తెలుగు రాష్ట్రాల్లో మొదట పెట్టుబడి పెట్టింది ఆయనే. పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిశారు కదా, ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మంచిగా ఫామ్ అవుతుంది అని అనిపిస్తుంది. నెక్స్ట్ టైం చాలామంది పవన్ కళ్యాణ్ బాబు కలవడం మంచిదే అని అనిపిస్తుంది. ఇద్దరు కలిసి మంచిగా ఫామ్ అయితే మంచి పొజిషన్ వస్తే నెక్స్ట్ టైం బాగుంటుంది ఏపీ అని అనుకుంటున్నాం. వీరిద్దరితో ఇప్పుడు బీజేపీ కలుస్తుంది అనుకుంటున్నారా? కలవచ్చు, కలుస్తుంది అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదన్న, ఆయన ఆయన కొడతారంత ఈసారి, ఆయన వస్తేనే సెట్ అవుద్ది అంతన. మరి పవన్ కళ్యాణ్ గారు బాబు గారితో కలవడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అన్న ప్రస్తుతానికి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని ఢీ కొట్టే శక్తి ఉందనుకుంటున్నారు? ఉందన్న, ఖచ్చితంగా కొడతారు ఈసారి, అందరూ కలుతారు కదన్న ఈసారి. ఎన్ని సీట్లు జనసేనలో పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మొత్తం అన్ని కొట్టాలన్న, ఏదైనా ఇప్పుడు పొత్తు కలుపుకున్నారు కదన్న, కలిసి చేయాలన్న. ఏం చేసినా వారాహి యాత్రపై మీ అభిప్రాయం ఏంటి? సక్సెస్ అయింది కదన్న వారాహి యాత్ర, దానిపై మీ అభిప్రాయం? అభిప్రాయం లేదన్న, సక్సెస్ అయింది అదే చాలన్న మాకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? భీమవరం. మరి గాజువాక? భీమవరం కొట్టాలన్న ముందు, దాన్ని అక్కడే కదా మాట్లాడాడు. జనసేన ఇంకా బలపడాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? కుర్రోళ్ళకి ముందు ఓటక్కులు పెట్టుకోవాలన్న, ముందు స్టూడెంట్స్ అందరూ ఓటక్కు పెట్టుకోవాలి, ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా కొడతాడు.